మరో బయోపిక్ల హవా కొనసాగుతుంది. ఈ చిత్రాలను దర్శకులు ప్రజారంజకంగా తీర్చిదిద్దుతున్నారు. అయితే నిర్మాతలకు బోలెడన్ని కాసులు కురిపిస్తున్నాయి. క్రిష్ దర్శకత్వంలో తెలుగువారి అన్నగారైన ఎన్టీఆర్ జీవిత చరిత్రను తెరకెక్కించిన విషయం తెలిసిందే. ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ఈ చిత్రాన్ని విడుదల చేశారు. ఎన్నో అంచనాల మధ్య విడుదలైన ఈ ఎన్టీఆర్ కథానాయకుడు చిత్రం ఎలా ఉందో చూద్దాం. ఎన్టీఆర్ కేవలం తెలుగువారి అభిమాన నటుడు మాత్రమే కాదు, తెలుగు ఖ్యాతిని విశ్వవ్యాప్తంగా సగర్వంగా తలెత్తుకునేలా చేసిన మహోన్నత నాయకుడు. వెండితెరపై జానపద, పౌరాణిక, సాంఘిక ఇలా జోనర్ ఏదైనా సరే తన నటనతో చెరగని ముద్ర వేశాడు. వెండితెరపై ఆయన పోషించినన్ని పాత్రలు మరే నటుడు చేయలేదంటే అతిశయోక్తి కాదు. సినీ ప్రస్థానంలో ఎలాంటి ఉన్నత శిఖరాలు చేరుకున్నారో, ఆ తర్వాత తెలుగుదేశం పార్టీని స్థాపించి ముఖ్యమంత్రి స్థాయికెదిగిన తీరును ఎవ్వరూ మర్చిపోలేరు. మరి అలాంటి ఎన్టీఆర్ జీవిత చరిత్రను వెండితెరపై ఆవిష్కరించిన ప్రయత్నమే ఇదే. ఎన్టీఆర్ సినిమాలోకి ఎలా వచ్చాడు, ఎన్టీఆర్ సినిమా రంగ ప్రవేశం చేసిన తర్వాత ఆయన పోషించిన పాత్రలు కనిపిస్తున్న ప్రతిసారి ఆనందం ఉరకలేస్తూ ఉంటుంది. దర్శకుడు ఎమోషనల్ సన్నివేశాలపై దృష్టి పెట్టాడు. ఎన్టీఆర్ బసవతారకం మధ్య అనుబంధం చాలా అద్భుతంగా చూపించాడు. ఎన్టీఆర్ జీవితంలో చోటు చేసుకున్న ప్రతి మలుపు కళ్లకు కట్టినట్టు చూపించిన దర్శకుడి ప్రతిభను మెచ్చుకోకుండా ఉండలేరు. ఎన్టీఆర్ రాజకీయాల్లోకి ఎందుకు రావాలనుకున్నాడు, ప్రేరేపించిన అంశాలేంటి, వాటన్నింటినీ కూడా చక్కగా చూపించాడు దర్శకుడు. కృష్ణుడి పాత్రలో బాలయ్య అద్దరగొట్టాడు, కానీ కొన్ని పాత్రలు మెప్పించలేకపోయాడు. ఇక బసవతారకంగా విద్యాబాలన్ పాత్రకు ప్రాణం పోసింది. అటుపై ఏఎన్ఆర్ పాత్రలో సుమంత్ అద్భుతంగా నటించాడు. కొన్ని చోట్ల నిజంగా నాగేశ్వరరావే వచ్చాడేమో అనిపిస్తుంది. ఎంఎం కీరవాణి అందించిన పాటలు, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ సినిమాకు ప్లస్. జ్ఞానశేఖర్ సినిమాటోగ్రఫీ చిత్రానికి ప్రధాన ఆకర్షణ. ప్రతి ఫ్రేమ్ చాలా అందంగా చూపించాడు. అన్నింటికన్నా ముఖ్యమైనది బుర్రా సాయిమాధవ్ రాసిన సంభాషణలు, అద్దిరిపోయాయి. టెక్నికల్గా ఎక్కడా డోకాలేదు. మొత్తానికి సినిమా కొత్త అనుభూతినిస్తుంది.